మరి మన ఉద్దేశములు సఫలం అవ్వాలి అంటే, మన ఆలోచనలు మన తలంపులన్నీ కూడా నెరవేర్చబడాలి అంటే, మనం ఆలోచిస్తున్న ప్రతి పరిస్థితి కూడా నెరవేర్పులోకి రావాలి, మనం అనుకున్నవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా కొన్ని పనులు మనం చేయాలని మనం నేర్చుకున్నాం. నిన్న మొదటి మాటగా మనం నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. పనుల భారం ఏం చేయాలంట, మరి మన పనులు భారాలు మనం మొయటం కాదు కానీ దేవుని మీదే మనం ఉంచాలి. రెండోదిగా ఈరోజు మనం చూద్దాం, రెండోదిగా మనం ఏంటంటే మరి కీర్తన గ్రంథం 37:4. మరి ఒక నోట్బుక్ పెట్టుకోవాలి, ఒక పెన్ను ఉండాలి, రాసుకోవాలి. రాస్తే అది అలవాటు అవుతుంది. కొంత బైబిల్ తెరవాలి, చూడాలి. కాబట్టి కీర్తనలు 37:4 ఈ విధంగా రాయబడి ఉంది, యెహోవాను బట్టి సంతోషించుము. అది చూసారా, డిలైట్ థై సెల్ఫ్ ఆల్సో ఇన్ ద లార్డ్ అండ్ హీ షల్ గివ్ దీ ద డిజైర్స్ ఆఫ్ థైన్ హార్ట్. అంటే యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలన్నిటిని ఏం చేస్తాడంట, అంటే హృదయ వాంఛలు తీర్చబడాలి ఈ నెలలో. ఈ నెలనే కాదండి, బ్రతుకంతట్లో కూడా హృదయ వాంఛలు, హృదయంలో అనేకమైన కోరికలు ఉంటాయి. మానవుడు ఆశావాది, ఆశలు ఎక్కువ, ఆశ ఉండాలి కానీ దురాశ అనేది ఉండకూడదు. ఆశపడడంలో తప్పు లేదు, దురాశ అనేది ఉండకూడదు. కాబట్టి మనలో ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో తలంపులు ఉంటాయి. అవన్నీ సఫలం అవ్వాలి అంటే నువ్వు ఎవరిని బట్టి సంతోషించాలి, యెహోవాను బట్టి సంతోషించాలి, దేవుణ్ణి బట్టి నువ్వు సంతోషించాలి. ఈరోజు మరి ఈ లోకంలో వాటిని బట్టి సంతోషం ఉంటుంది కానీ దేవుణ్ణి బట్టి సంతోషం లేని వారుగా చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి మనం ఎవరిని బట్టి సంతోషించాలి, యెహోవాను బట్టి సంతోషించాలి. ఈ ప్రభువును మనం తెలుసుకున్న దానిని బట్టి సంతోషం ఉండాలి. ఈ ప్రభు నిన్న మనం చదివాం, ఆయన మిమ్మును గూర్చి ఆలోచించుచున్నాడు, మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద. అంటే దేవుడు మన గురించి, ఆయన బట్టి మనం సంతోషించాలి. ఈ ప్రభువును తెలుసుకున్న దానిని బట్టి, ప్రభువుని వెంబడిస్తున్న దానిని బట్టి, ప్రభువులో సాగుతున్న దానిని బట్టి, ప్రభు కార్యాలు బట్టి, ప్రభు సన్నిధికి వెళ్ళడాన్ని బట్టి, ప్రభు సన్నిధిలో సమయాన్ని గడపను బట్టి మనం దేవుని బట్టి ఏం చేయాలంటే సంతోషిస్తే ఆయన చేసే పని ఏంటంటే నీ హృదయ వాంఛలన్నిటిని కూడా, అంటే నీ హృదయ వాంఛలు తీర్చబడాలి అంటే నువ్వు ఎవరిని బట్టి సంతోషంగా ఉండాలి. అంటే చూడండి, దేవుని బట్టి నువ్వు సంతోషిస్తే దేవుడు అంటే నీ హృదయంలో కార్యాలన్నీ చేస్తాడు. అందుకనే హబక్కు ఏమంటాడు, చాలల్లో పైరులు లేకపోయినా, దొడ్డిల్లో పశువులు లేకపోయినా, అలాగే ఒలీవా చెట్లు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, నేను యెహోవాను బట్టి ఏం చేస్తాను, ఆనందిస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హబక్కు గ్రంథం 3:17 చూద్దాం. చూడండి, అంజూరప చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవా చెట్లు కాపు లేక ఉండినను, చేరలోని పైరులు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలల్లో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు. చూసారా, నా ఆనందం వీటి మీద లేదు, ద్రాక్ష చెట్ల మీద లేదు, ఒలీవా చెట్ల మీద లేదు, లేకపోతే చేల మీద లేదు, పంట పొలాల మీద లేదు, పశువుల మీద లేదు. నా ఆనందం ఎవరి మీద ఉంది అంటే ఈయన చాలా పరిపక్వత కలిగిన మాట అనమాట. అది చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు. అంటే ఈయన చాలా భక్తిలో చాలా గొప్పతనంగా, నేను వీటి కోసం భక్తి చేయట్లా, నేను ఎవరి కోసం భక్తి చేస్తున్నాను, నా ప్రభు కోసం నేను భక్తి చేస్తున్నాను, నా ప్రభుని, నా రక్షకుడైనా, నా రక్షణకర్తయైనా, నా దేవుని యందు నేను సంతోషిస్తున్నాను. చూసారా, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషిస్తున్నాను. అవి పుయిగిపోయినా పర్వాలా,
అవి ఫలించకపోయినా పర్వాలా, కాయలు కాయకపోయినా పర్వాలా, చాలల్లో పైరులు రాకపోయినా పర్వాలా, ఆ దొడ్డిలో గొర్రెలు లేకపోయినా పర్వాలా, ఏమి లేకపోయినా పర్వాలా, నా రక్షణ కర్తను బట్టి నేనేం చేస్తున్నాను? సంతోషం. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ స్థాయి భక్తిలోకి మనం రావాలి. మన భక్తి ఏంటో తెలుసా? ఇల్లు వస్తే సంతోషం, ఉద్యోగం వస్తే సంతోషం. ఆ సంతోషం ఎంతకాలం? తాత్కాలికం. ఆ సంతోషం, ఆ ఉద్యోగం కొంచెం అలవాటు పడిపోయి జీతం వస్తుంది, ఇంకా సంతోషం పోద్దు, మళ్ళీ వేరేది ఇంకోటి. అది వచ్చింది అది పోయింది, మళ్ళీ వేరేది ఇంకోటి. నిజమే ఉండాలి, దేవుని దగ్గర అడగాలి, కాదంటం లేదు. కానీ అవన్నీ నెరవేర్చబడాలి అంటే నువ్వు ఎవరిని బట్టి సంతోషించాలి? యెహోవాను బట్టి నువ్వు సంతోషించాలి. నీ రక్షణకర్త అయిన దేవుని బట్టి నువ్వేం చేయాలి? సంతోషం. ఏంటా సంతోషం? ప్రభువా, నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా, నువ్వు ఉండబట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. కాబట్టి ఏది గ్రాంటెడ్గా తీసుకోమాకండి. బ్రతుకున్నామా? దేవుని కృపే. ఏదైనా చేస్తున్నామా? దేవుని కృపే. మొదటి ప్రయారిటీ, మొదటి స్థానం ఏంటో తెలుసా? అయ్యా, నిన్ను బట్టే నాకు సంతోషం. అయ్యా, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి సంతోషం కాదు, నాకు ఇచ్చిన ఆస్తిని బట్టి సంతోషం కాదు, నాకున్న లేకపోతే నా పిడలను బట్టి సంతోషం కాదు, నాకు సంతోషం ఏంటో తెలుసా? నా రక్షణకర్తవైన నిన్ను బట్టే నాకు. అలా ఎప్పుడైతే మనం మారిపోతామో మన హృదయ వాంఛలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎందుకు తీరుస్తాడు తెలుసా? ఈమె ఒకవేళ ఈమె నేను దీవించినా కానీ దీవెన మీద ఇంకా మనసు పెట్టుకోదు, కానీ నా మీదే మనసు పెట్టుకుంటుందని దేవుడు నిన్ను నమ్ముతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు దీవించినాక ప్రభువును వదిలిపెట్టి ఆ దీవెన వెనకబడి వెళ్ళిపోయావు అనుకో, లేకపోతే ఆ దీవెనతో పాటు ఆ లోతు కూడా ఏం చేశాడు తెలుసా? అబ్రహాముతో వచ్చినప్పుడు ఎంత దీవెన వచ్చింది, ఎంత ఆశీర్వాదం వచ్చింది, పశువులు మందలు పెరిగిపోయినాయి, ఆ మందల వాళ్ళకి వీళ్ళకి గొడవలు అవుతున్నాయి. అలాంటి సమయంలో ఇద్దరు విడిపోదాం అనుకున్నప్పుడు ఆయన వచ్చి నా వద్దులే అన్న, అట్లా వద్దు, నీ వల్లే నాకు వచ్చింది, మనమే సర్దుకుందాం అంటే బాగుండదు. కానీ పచ్చని ప్రదేశం చూసుకుని ఏం చేశాడు? వెళ్ళిపోయి తన జీవితమే పాడైపోయింది, భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, పిల్లలు ఎంతో భయంకరమైన పనిచేసి ఒక పాప జనాంగ నికి వాళ్ళు ఏమైపోయారో తెలుసా? ఒక సృష్టికర్తలుగా మారిపోయారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బట్టి మనం సంతోషించాలి. ఒకవేళ నీకు అందంగా ఉండొచ్చు, ఒకవేళ ఆస్తి ఉండొచ్చు, ఒకవేళ ఈ లోకంలో ఉన్న కులాల్లో గొప్ప కులం, వాటి ఏటి బట్టిని కాదు, ప్రభువులోకి వచ్చినాక ఒకే ఒక కులం ప్రభు కులం. ఏ తారతమ్యం లేదు. ఎందుకో తెలుసా? ప్రభు రక్తాన్ని త్రాగుతున్నాం, ప్రభు శరీరం, మనం అందరం కూడా మనలో ప్రభు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అందరం కూడా యేసయ్య బిడ్డలమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రభువుని బట్టి సంతోషించడం నేర్చుకోవాలి, ప్రభువుని బట్టి ఆనందించడం నేర్చుకోవాలి. ప్రతి పరిస్థితిలో కూడా ప్రభువుని బట్టే. ఈ హబక్కు చెప్పినట్లుగా ఏమీ లేకపోయినా, మరొకసారి చదవండి ఆ మాట. అంజూరపు చెట్లు పూయకుండినను, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త నా రక్షణకర్తవైన నా దేవుని యందు నేను సంతోషించదను. అందరి మాట చెప్పండి, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్తవైన నా దేవుని యందు నేను సంతోషించదను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఇలా సంతోషిస్తావో నీ ఆలోచనలన్నిటిని ఆయన సఫలం చేసేస్తాడు. ఎందుకంటే నువ్వు మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నావు? జీవజల ఊటకిస్తున్నావు. జీవజల ఊటనైను విసర్జించకుండా ఆయనకే స్థానం ఇస్తున్నావు. ఉదయం లెగ్గానే ఆయనకి స్థానం ఇస్తున్నావు. నీ రాబడిలో ఆయనకి స్థానం ఇస్తున్నావు. ప్రతి దాంట్లో ముందే ఆయన్ని పెట్టుకుంటున్నావు. ఏది చెయ్యాలన్నా ముందే స్థానం ఆయనకి. ప్రభు తప్ప నాకు ముందు స్థానం నా ప్రభువే, తర్వాత మిగతాదని ప్రభుకి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు చాలామంది ప్రభుకి ప్రాధాన్యత లేదు. ప్రభుకి ప్రాధాన్యత లేకుండా వాళ్ళ సొంత ఆలోచనలు ఏంటో సొంత
దానివల్ల నీకు ఏమీ నువ్వు సాధించలేవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎందుకు తెలుసా? ప్రభు చెప్పాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఏ తీగ అయితే నాలో అంట కట్టబడుద్దో ఆ తీగ బహుగా ఫలిస్తుంది. అంటే నీ ఆలోచనలు సఫలీకృతం అవ్వాలి, నువ్వు అనుకున్నవన్నీ సాధించాలి, ఈ నెలలోను ప్రతి విషయంలోనూ కూడా తలగా పైగా ఉండాలి, ఆరోగ్యపరంగా, శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా, ఆత్మీయంగా, అన్నిట్లో కూడా నువ్వు ఉన్నత స్థితిలో ఉండాలంటే నీ రక్షణకర్త అయిన నీ దేవుని యందు నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? సంతోషించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కొంతమంది దేవుడి మీద నేరాలు మోపుతారు, ఈ దేవుడిని నమ్ముకుని నాకు కష్టాలు వచ్చేస్తాయి. ఒక ఆయన చెప్పాడు, అయ్యా నువ్వు మందిరానికి రావట్లేదండి. ఏంటో పాస్టర్ గారు, మందిరంకి వచ్చిన వారమే పని ఉండదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మందిరానికి వచ్చాను, నాకు పని దొరక, నాకు అనిపించింది సాతాను చాలా ట్రిక్కీగా, మీరు దేవతల్లాగా అయిపోతారని ఏదేం తోటలో చెప్పినట్లుగా, ఆల్రెడీ వాళ్ళు దేవునితో సమానులుగా ఉన్నారు. అటువంటి వాళ్ళని దేవునితో సమానంగా ఉన్న స్థితిని పోగొట్టాడు. ప్రభు సన్నిధికి వస్తే మేలు కలుగుద్దని తెలిసి అపవాదిగాడు అనేక రకాల ట్రిక్స్గా ఉపయోగించి దేవుని సన్నిధికి రానివ్వకుండా, ప్రభువుని బట్టి సంతోషింపనివ్వకుండా ఎన్నోసార్లు సాతానుగాడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతో ఈ పనులు బట్టే సంతోషం, లేకపోతే ఏదో దాన్ని బట్టి ఆనందం, అది కాదు ఆనందం. మన ఆనందం ఎవరో తెలుసా? మన ప్రభువే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే అపొస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి, ఫిలిప్పీ 4. ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు చూడండి, ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించు. ఎల్లప్పుడు ఎవరి యందు ఆనందించాలంట? ప్రభువునందు. మరలా చెప్తున్నాను, ఎవరి యందు నువ్వు ఆనందంగా ఉండాలి? ప్రభువును బట్టే నువ్వు ఆనందంగా ఉండాలి. ప్రభువును బట్టి ఎలా ఉండాలి? ఆనందం. ప్రభువుని ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి, యెహోవాను బట్టి సంతోషించుడి, ప్రభువును బట్టి ఆనందించుడి. ప్రభువును బట్టి ఆనందించాలి, ప్రభువును బట్టి ఈ రక్షణ బట్టి ఆనందించాలి, ఈ భక్తిని బట్టి ఆనందించాలి, దేవుని సన్నిధిని బట్టి ఆనందించాలి. ప్రభు సన్నిధిలో కూర్చుంటే ఆనందంగా కూర్చోవాలి, ప్రభు పాటలు పాడేటప్పుడు ఆనందించాలి, ప్రభు కార్యక్రమాలు బట్టి ఆనందించాలి, ప్రభు కూడికలు బట్టి ఆనందించాలి. అంతేగాని ప్రభు కార్యాల పట్ల ఆనందంగా లేకపోతే దేవుని యొక్క మన ఆలోచనలు కూడా ఏమవుతుంది తెలుసా? సఫలము. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలు, నీ హృదయ వాంఛలు తీర్చబడాలి అంటే నువ్వు ప్రభుని బట్టి ఏమవ్వాలి? హబక్కు చెప్పినట్లుగా నువ్వు చెప్పాలి, ప్రభుని బట్టి నేను ఆనందిస్తాను, నా రక్షణ కర్తను బట్టి నేను సంతోషిస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఒక మాట అండి, ప్రభు మీతో ఉంటే మీరు సాధించలేనిది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రభు నీతో ఉంటే నువ్వు పరాయి దేశంలో ఉన్న దేవుడు ఉన్నత స్థితిలో నిన్నుంచుతాడు. ప్రభు నీతో ఉంటే పని లేకపోయినా పని నీ కొరకు సృష్టిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లి. కాబట్టి అందుకే మోషే అంటాడు, ప్రభువా నువ్వు నాతో లేకపోతే నేనేమి కూడా చెప్పు, కానీ మీరు ఖచ్చితంగా మీరు నాతో రావాలి, నాతో మీరు రావాలి. మీరు రాకుండా, మీ సన్నిధి నాతో రాకుండా, మీరు నాతో రాకుండా నేను వెళ్ళను. మీరు నాకు కావాలి, మీరు నాకు కావాలి, మీ సన్నిధి నాకు కావాలని చెప్పి దేవుని దగ్గర బతినాడు ఆయన. సన్నిధిని ఆయన తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని బట్టి మనం సంతోషించాలి, ప్రభుని బట్టి. ఒకవేళ ఈ ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ఒకవేళ అనేక రకాలైన శోధనలు రావచ్చు, యో ఇబ్బందులు రావచ్చు, అవమానాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, అనేకమైన నష్టాలు రావచ్చు. ఎన్ని వచ్చినా కానీ ప్రభువుని విడిచిపెట్టడానికి, ప్రభువులు ఆనందించడమే. అపొస్తలుడు పౌలు ఎన్ని బాధలు వచ్చినాయో, ఎన్ని కష్టాలు వచ్చినాయో ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమనో తెలుసా? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ఓ దేవుని బట్టి సంతోషించాలి. ఒకవేళ ఈ ప్రభు నమ్ముకున్నందుకు ఇబ్బందుల్లో ఉన్నావా, ప్రభు నమ్ముకున్న కష్టాలు కనబడుతున్నాయా, శరీరంలో అనారోగ్యం ఉందా, బాధపడద్దు, దాంట్లో రిజాయిస్. ప్రభువా, అపొస్తలుడు పౌలు అంటాడయ్యా, నీ శరీరంలో కొన్ని దెబ్బలు కొన్ని శ్రమలు తక్కువైపోయినట్లుగా నా శరీరంలో వాటిని నేను అనుభవిస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు కొరకు మనము
ఏ పరిస్థితులైనా నిలబడి సంతోషించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అటువంటి కృపలో మనం ముందుకు సాగాలని ప్రభు పేర తెలియపరుస్తున్నాను. అందుకే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 1-6 వచనాలు నేను చెప్తున్నాను. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. అందరు చెప్పండి, యెహోవా ధర్మశాస్త్రమునందు. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని బట్టి నువ్వేం చేయాలి? ఆనందించాలి. వాక్యం ఎవరు? దేవుడే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే. కాబట్టి ఆ వాక్యాన్ని బట్టి నువ్వేం చేయాలంట? అంటే వాక్యం చదువుతూ ఆనందిస్తుంటే నువ్వు దేవునిలో ఆనందిస్తున్నట్లుగా. యెహోవాను బట్టి సంతోషించడం అంటే అర్థం ఏంటి? ఆయన వాక్యాన్ని బట్టి నువ్వు సంతోషించడం. ఆయన వాక్యం నీకు దొరికినప్పుడు సంతోషం. మొన్న నాకు వాక్యం దొరికింది, నరుని నడుముకి నడుకట్టు అతకబడినట్లుగా మనం ఏమవ్వాలంట? అంటకట్టబడాలంట, అతకబడి ఉండాలంట, అంటిపోయి ఉండాలంట. అబ్బా, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అలా చదువుతూ నాకు అనిపించింది, అంటే దేవుని నడుముకి బలమిచ్చే వాళ్ళం ఎవరంట? మనమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఆయన నడుముని పట్టుకునేవాడు అంటే ఈ సువార్తను పట్టుకునేవాడు, ఈ సువార్తను వెదజల్లేవాళ్ళు, ఈ సువార్తను అనేకులకి చెప్పేవాళ్ళు, ఈ సువార్తను, ఈ వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు, ఈ సువార్త కొరకు కష్టపడేవాళ్ళు. ప్రభు మన మీద ఆధారపడుతున్నాడు, ఈ వార్త అనేకులకి చెప్పాలి. తెలియక ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. ఈ ప్రభు వార్తను ఏం చేయాలి తెలుసా? అనేకులకి మనం చెప్పాలి. దేవునికి అందుకే ధర్మశాస్త్రము అందు ఆనందించుచు, ఈ వాక్యాన్ని బట్టి ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడు అతడు ఎలాగుంటాడంట? నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును అతడు చేయునిదంతయు. చూసారా, ఎవరిని బట్టి ఆనందిస్తే సఫలమవుద్ది? ఎవరిని బట్టి ఆనందిస్తే నువ్వు చేసేదంతా సఫలమవుద్ది? ఎగ్జామ్ రాస్తే జాబ్ రావాల్సింది. దేవునికి స్తోత్రాలు చెల్లి. మొన్న ఒక వీడియో చూశాను, చాలా పేద పిల్లోడు 16 ఉద్యోగాలు కొట్టేశాడు, గవర్నమెంట్ ఉద్యోగాలు. 16 పరీక్షలు రాస్తే 16 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేసినాయి. దేవుని బిడ్డలైన మీరు ఇంకెట్లా ఉండాలంటారు? మనోళ్ళంత సోమరు అంటారా? కాదు, బద్ధకస్తులు, చదవరు, మొద్దులు, అలా ఉంటామా? దేవుని బిడ్డలు షార్ప్గా ఉండాలి. ఒక పోస్ట్కి 100,000 రాసిన ఆ పోస్ట్ నీదే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ఆయనకి అంటబడు, యెహోవాను బట్టి సంతోషం, ప్రభు పనిని బట్టి సంతోషించాలి, ప్రభు వాక్యాన్ని బట్టి సంతోషించాలి, ప్రభు కార్యాలు బట్టి సంతోషించాలి. మొదటిగా ప్రభుకే స్థానం. ప్రార్థన 7 గంటల కంటే 6:30కే రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభుకి సంబంధించిన పనులుంటే నువ్వు కనపడాలి. ఒకవేళ దానికి మేము ప్రతిఫలం ఇవ్వలేకపోవచ్చు, కానీ పైనుండో చూస్తున్నాడు. సౌలు మహారాజు ప్రభుకి దేవునికి వ్యతిరేకం అయిపోయాడు. గాడిదలు కచ్చుకునే సౌలు రాజుని దేవుడు రాజుగా చేశాడు. దేవునికి వ్యతిరేకం అయిపోయాడు. సోది చెప్పించుకుని దేవుడిని అడక్కోకుండా సోదరులను అడిగి గందరగోళం చేసుకున్నాడు. ఈ లోపల దేవుడు రాజుగా అభిషేకించాలని సమూయేలు ప్రవక్తని యెష్షి ఇంటికి పంపించాడు. వాళ్ళ కొడుకులందరూ చూడగానే కొడుకులైతే రాజు కరెక్ట్గా సరి, అసలు సమూయేలు కళ్ళకైతే అబ్బా ఈయనైతే బాగుంటుంది, ఈయన అట్లా అనిపించింది. దేవుడు ఎవరిని కాదు 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 అన్నాడు. లాస్ట్కి సమూయేలు ప్రవక్తకే డౌట్ వచ్చింది, ఇదేంటి ఎవరిని కాదు అంటే ఎవరు అని. అయ్యా ఇంకెవరన్నా ఉన్నారా పిల్లలంటే, ఆ ఉన్నాడులేండి, మా దృష్టిలో ఎన్నిక లేనివాడు, ఆడెక్కడో గొర్రెలు కాచుకుంటున్నాడు ఎక్కడో. కానీ గొర్రెలు కాచుకుంటూ రోజు దేవుని స్తుతిస్తూ దేవుని నడుము కంటుకుపోయి ఉన్నోడిని ఎవరు చూచారు? తండ్రి చూడలేదు, సమూయేలు ప్రవక్త చూడలేదు, కానీ ఎవరు చూచారు? చూచి పిలవగానే గుమ్మం దగ్గరికి రాగానే ప్రభు ఆత్మ సమూయేలు ప్రవక్తతో ఏం చెప్పింది తెలుసా? నా కోరుకున్న, నా హృదయానుసారుడైన, నా చిత్తానుసారుడైన మనుష్యుడని చెప్పగానే అప్పుడు నూనె రాసి ఆయన రాజుగా అభిషేకిస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ మనం చేస్తున్న సీక్రెట్లో చేస్తున్నవి,
అంటే దేవుని సన్నిధిలో నువ్వు పోరాడుతున్న మూలుగులు, దేవుని సన్నిధిని అంటు పెట్టుకున్న స్థితి ఒకవేళ ఎవ్వరికి కనపడకపోవచ్చు, కానీ ఒక దినాన దానికి రివార్డ్ ఇచ్చే సమయం వస్తుంది, ఒక దినాన దాన్ని వెలుగులో తీసుకొచ్చే సమయం వస్తుంది. ఆ రోజు నిన్ను దేవుడు ఉన్నతంగా హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఎవరిని బట్టి మనం సంతోషించాలి? ఎవరిని బట్టి? ఇంటిని బట్టా? ఆరోగ్యాన్ని బట్టా? తినే ఆహారాన్ని బట్టా? కాదు కాదు కాదు, నువ్వు సేవించుచున్న ఆ దేవుణ్ణి బట్టి నువ్వు సంతోషంగా ఉండాలి. ప్రభువా, ఈ ఉదయం లేపావు నాయన, నిన్ను బట్టి నాకెంతో సంతోషం. నీ కృప వల్లే నేను బ్రతుకుతున్నాను, నీ దయ వల్లే నేను బ్రతుకుతున్నాను, నీ కృప వల్లే నాకు వివాహం జరిగింది, నీ కృప వల్లే బిడ్డల్ని ఇచ్చావు నాయన, నీ కృప వల్లే బిడ్డలు తీసుకున్నావు నాయన. ప్రతి దానిని బట్టి కూడా నువ్వేం చేయాలో తెలుసా? సంతోషించడమే. ఎందుకో తెలుసా? దేవుని చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు ఆలోచిస్తున్న దేవుడు, ఆయన ఆలోచనలో ఉన్న ప్రజలం మనం. ఆయన మీ కొరకు ఎంతో ఆలోచిస్తున్నాడు. అటువంటి ఆలోచించే దేవుడు ఎప్పుడు మనకు కీడు చేయడు, కానీ ప్రతీది మనకు మేలే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నావు, అది నీకు మేలుగా మార్చే దేవుడు. ఒకవేళ ఒక శాపంలో ఉన్నావా, ఆ శాపాన్ని తీసివేసి నీకు ఓ ఆశీర్వాదంలోకి నడిపించే దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏది కూడా లేదు. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ ఆలోచనలను సఫల కృతం అవ్వాలి. నువ్వు అనుకున్నవన్నీ సాధించాలంటే మొదటిగా నీ బుర్ర మారాలి. ఎలా మారాలి అంటే ఆయన వాక్యాన్ని బట్టి ఆనందించే కృపలోకి నువ్వు వచ్చేయాలి, ఆయన వాక్యాన్ని బట్టి ఆనందించే స్థితిలోకి నువ్వు వచ్చేయాలి, ఆయన బట్టి సంతోషించే స్థితిలోకి నువ్వు వచ్చేయాలి, ఆయనలో నాటబడే స్థితిలోకి నువ్వు వచ్చేయాలి, ప్రభు కొరకు పరిగెత్తే స్థితిలో వచ్చేయాలి, ప్రభు కొరకు దాహం కలిగిన స్థితిలోకి వచ్చేయాలి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా. దేవా, నా ప్రాణము కూర్చున్న నుంచున్న ఎవరి కొరకు తప్పించాలో తెలుసా? ఏదో ఈ ఒక గంటో లేకపోతే ఒక ఆదివారమో కాదు, కాదు, ఓ నిత్యము కూడా ప్రభుతో ఆ పెన ఈ విడదీయరాని బంధం. యోనాతాను దావీదు మనసు అంట కలిసిపోయిందంట, ఒకే మనసు ఒకడు. అలా ప్రభు మనస్సు నీ మనసు ఎలాగ ఉండాలో తెలుసా? ఒకటే విధంగా ఉండాలి. దావీదును దేవుడు ఎందుకు హెచ్చించాడో తెలుసా? దావీదు మనసు, ప్రభు మనసు ఒకటే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ మనసు, ప్రభు మనసు ఒకే విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే మనం చదువుకున్నాం, యెహోవాను బట్టి సంతోషించుడి, అప్పుడు మీ హృదయ వాంఛలు తీరుస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సంతోషంలో అందరూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆ కీర్తనలు అతడు 1:3, నీటి కాలవల యోర నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనును అతడు చేయునుదంతయుసరు. దుష్టులలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారట. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఇది కూడా ఒకసారి చూద్దాం, చూడండి. జెఫన్యా గ్రంథం, జెఫన్యా ప్రవక్తల గ్రంథం, చిన్న ప్రవక్తల జెఫన్యా 3:17. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ఆయన ఎవరంటే చెప్పండి? శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి, శాంతము వహించి. నీ యందలి సంతోషము చేత, నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. అబ్బా చూసారా, నీ అందరి, అందరు చెప్పండి, నా అందరి సంతోషము చేత ఆయన హర్షించును. చూసారా, నువ్వు సంతోషంగా ఉంటే ఆయన కూడా ఎలాగుంటాడు? అందుకే నువ్వు ఎప్పుడు ఎలాగ ఉండాలో తెలుసా? సంతోషంగానే ఉండాలి. సంతోషమే సగం బలం. సంతోషం గల మనస్సు ముఖానికి తేటనిచ్చును, నలిగిన మనస్సు ఎముకలను కుళ్ళింప చేయను. సో జాయ్గా ఉండాలి. ఒంట్లో బాగోలేదా? జాయ్ అంతే. ఎందుకు జాయ్? ఎందుకు జాయ్? సంతోషంగా ఉంటేనే నీ యొక్క కార్యాలన్నీ సఫలమవుతాయి. సంతోషంగా ఉంటేనే నీకు జయం వస్తుంది. నువ్వు సంతోషంగా లేకపోతే జయము రాదు.
ఇంకా దేవుణ్ణి బట్టి సంతోషంగా ఉంటే జయు నీ కాళ్ళ దగ్గరే ఉంటుంది, రోగం విడుదల నీ కాళ్ళ దగ్గరే ఉంది, నీ సమస్యకు విడుదల నీ కాళ్ళ దగ్గరే ఉంది, నీ బాధకు విడుదల నీ కాళ్ళ దగ్గరే ఉంది. నువ్వు సంతోషిస్తున్నందుకు ఆ యొక్క విడుదల నీ ఒంట్లోకి వచ్చి నిన్ను సంతోషపరచదు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. చూసారు మన దేవుడు ఎవరంట? శక్తివంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును. మన దేవుడు ఏమండి? దేవుడు సంతోషంగా ఉండేవాడు, ఏడ్చేవాడు, ఎప్పుడు ఏడుపు మొహంతో ఉండేవాడు. మీరు ఎప్పుడు చూసినా ఆయన హ్యాపీగానే ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. సంతోషమే ఆయన. ఆ సిలువలో కొడుతున్నా కానీ సంతోషంగానే ఉండి ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చేయాలి. లేకపోతే ఈ మాట ఎక్కడి నుంచి వచ్చే? తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఎన్ని చెప్తున్నాడు. ఎంత బాధ, ఎంత పోట్లు, చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేమే. ఎంత ఒళ్ళంత పచ్చి పుండైపోయి రక్తాలు కారిపోయి బళ్ళె పోట్లు ఉంటే ఆయన ఎంత, మరి నిజంగా ఆ పరిస్థితిని బట్టి ఆయన సంతోషిస్తుంది. ఎందుకో తెలుసా? ఆ సంతోషం ఎందుకో తెలుసా? ప్రభువా, మొదటి సంతోషం ఏంటంటే నీ ఇచ్చిన పని నేను, నువ్వు ఇచ్చిన పని నేను, మిషన్ని పూర్తి చేశా. ఈ మిషన్ పూర్తవటం వల్ల నాలాంటి కుమారులు ఎంతోమంది నీ దగ్గరికి రాబోతున్నారు. దేనికి స్తోత్రాలు చేయలేదా? కొన్ని కోట్ల మందిని నువ్వు రక్షించుకోబోతున్నావు. కొన్ని కోట్ల మంది నరకం నుంచి తప్పించేశాం. ప్రభువు వారు చనిపోయి తిరిగి లేకపోతే మనకు రక్షణ అనేది ఉండేదా? మనం నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ప్రభు చేసిన పని వల్ల అందరికీ ఏమొచ్చేసింది తెలుసా? విడుదల వచ్చేసింది. దేనికి స్తోత్రాలు చేయలేదు. సమాప్తం అయిపోయింది. దేనికి స్తోత్రాలు. రోగం సమాప్తం అయిపోయింది, శాపం సమాప్తం అయిపోయింది, వ్యాధులు సమాప్తం అయిపోయినాయి, మానసిక ఒత్తిళ్లు సమాప్తం అయిపోయినాయి, డిప్రెషన్ సమాప్తం అయిపోయింది. ప్రతిది కూడా సమాప్తం చేసేసాడు ప్రభు. ఎందుకో తెలుసా? నిన్ను సంతోషంగా ఉంచడం కొరకు. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఆయన బట్టి సంతోషించాలి, ఆయనలో నువ్వు ఆనందించాలి, ఆయన వాక్యాన్ని బట్టి సంతోషించాలి, ఆయన నువ్వు సంతోషంగా సాగాలి. నిజంగా యోబు మొత్తం కోల్పోయాడు. ఏడ్చాడా? ఏమన్నాడు? యెహోవా నామమే. బాధ వచ్చుడు శారీరకంగా, కానీ ప్రభునే. ఆ సందర్భంలో కూడా ప్రభుని ఏం చేశాడు? వాళ్ళ ఆవిడొచ్చి కూడా, వారి భార్య వచ్చి, ఇంకా యథార్థతను నీతిని వదలకుండా ఉంటావా? ఏం చేశాడు దేవుడిని? కానీ అమ్మా అన్నీ బాగున్నప్పుడేనా? బాగున్నప్పుడు దేవుడు వద్దా? ఈ సమయంలో కూడా మనం సంతోషిద్దాం. ఏం పర్వాలేదు, ప్రభు తెలియకుండా ఏది కూడా జరగట్ల అని సంతోషంగా ప్రభు సందులో సాగాడు. సంతోషంగా బూడిదలో కూర్చున్నాడు. సంతోషంగా చిల్ల పెంకులు గీక్కుంటున్నాడు. పురుగులు వస్తున్నాయి, తిడుతున్నారు, మాటలు వినపడుతున్నాయి, వాళ్ళకి జవాబు చెప్తున్నాడు. దూరం నుంచి ఆ వాసన తట్టుకోలేక ఎంతో దూరం నుంచి మాట్లాడుతున్నారు. ఎంతో భయంకరం. కానీ ఆయన సంతోషం, లేకపోతే ఆ ప్రభువులు అలా ఉన్న విధానము ఆయన్ని పాడు చేయలేదు. కానీ మళ్ళీ ఉన్నత స్థితిలోకి నడిపించేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కాబట్టి యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలు అది.